అవును బాబు రాఘవ గారు ఆడంటూ భద్రయ్య గారు వచ్చి గూడెల్లో అందరికీ చెప్పాడు. వారం రోజులుగా నేల పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకిచ్చేస్తారంట. చూసావా రాము, వీళ్ళు ఎంత దారుణమైన కొడి కట్టారు. బాబు రేపటి నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి బాబు? మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. కనిపించుట లేదు. జంబులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు. గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు. నాయన ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము, నిన్నేమి కోప్పడమని హామీ ఇస్తున్నాము, కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది. ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు. ఊరికి సర్పంచివి, జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి, నేను నేను నీ కనిపించట్లేదు, కళ్ళు కూడా పెట్టుకున్నావు, కనిపిస్తున్నానా లేదా? తమరు కనిపించకపోవడం ఏమిటండి, ముస్తాబైన ముసలిగంగి రెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారు. కనిపిస్తున్నారా? వారానికి ఒకసారైనా కళలో కళ్ళజోడు పెట్టుకున్న చిన్న వినాయకుడిలా కనిపిస్తారు. అదైతే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్ లో ప్రకటన ఇచ్చింది ఎవరు? మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు. చెప్పండి. ఈ పని చేసింది ఆ రాముగారేనండి, సందేహం లేదు. ఎవరా రాము? మున్నాళ్ళండి కూడంలో రౌడీ వేధవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు, మాలాడి పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు. ఇది పేపర్ లో తమన్ను కూడా అవమానపరిచాడు. ఎవడా రౌడీ వేధవ? రౌడీలకి రౌడీని, గుండాలకి గుండాని, బందిపోట్లకు బందిపోటిని. పక్కలేదా? మీరు వెళ్ళి తేల్చుకురండి. తేల్చుకుంటాం. అయితే ఏమిటిది, ఎవరు కనిపించట్లేదే? ఎక్కడ నా ప్రజలు? ఎక్కడా? నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు. నేను వచ్చి కనబడితే నాకెవరు కనిపించడం లేదు. ఎవరా రాము? రాము అనేవాడు ఎక్కడ? ఎక్కడున్నాడు వాడు? స్వాగతం ప్రజాప్రతినిధులకు, సుస్వాగతం. ఎవరు నువ్వు? మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని, ఈ గూడుకు వాడిని, పేరు రాము. నువ్వేనా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది? మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను, ఎవరు కనిపించలే? ఎందుకు కనిపించాలి? మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు, వాళ్ల కష్ట సుఖాలు మీకు కనిపించలేదు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి? కూడు గుడ్డ లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? మీరు ఉత్తరిస్తారని కనిపించాలా? మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా? చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు, ఏ పూట గంజి తాగుతున్నారు, ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని, తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులవి. వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు. మా గూడును మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు. మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. శభాష్ రాము, శభాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా పోటీ నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి అసహ్యం వేస్తుందయ్యా. సమాలక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను, ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడు పోయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇక నిజాను, నేను కూడా నీటైపోయినయ్యా. నీ భావాలు నా భావాలు ఒకటే. చూడు తాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు, దాని రెక్కలు పెట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో, నేను నీ తోడు పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా నేను హైదరాబాద్ వెళ్ళే నీకు బిస్కెట్ పంపిస్తాను, బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు చూడవయ్యారాము. నేను కూడా ఒక గుడిసేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేంటండి బాబు, ఉన్న గుడిసేదే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు, గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు, వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెర్మనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా, మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి.